హాయ్ ఫ్రెండ్స్, నేను అనుష ఫ్రమ్ మోక్ష్. ఈరోజు మీ గురించి ఒక న్యూ టాపిక్ తీసుకొచ్చాను. అదేంటిదంటే, చాలామంది థింక్ చేసి ఉంటారు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు, వాళ్ళు ఏజెంట్ దగ్గరికి వెళ్తారు. సో ఏజెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే కాస్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళు మీకు ఒక కాస్ట్ చెప్తారు. ఎలా అంటే, ఒక యూనివర్సిటీది $5,000, ఒక యూనివర్సిటీది $6,000, మళ్ళీ $7,000, అలా మీకు చెప్తారు. చెప్పిన తర్వాత ఆ డాలర్స్ ఏదైతే ఉందో అది యూనివర్సిటీ ఫీజ్ది, అది రైటా రాంగా అది తెలియాలంటే మీరు ఎప్పుడైనా ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో యూనివర్సిటీకి పే చేయాల్సిన యూనివర్సిటీ ఫీజ్, సో అది డైరెక్ట్ మీరు యూనివర్సిటీకి పే చేయాలి, యూనివర్సిటీ బ్యాంక్ అకౌంట్కి. ఏజెంట్కి ఎప్పుడు ఆ ఫీజ్ ఇవ్వకూడదు, ఆ డాలర్స్ రేట్ తను చెప్పినా కానీ. సో తను ఫస్ట్ మీరు అది అడగాలి, ఈ యూనివర్సిటీ ఫీజ్ మీరు తీసుకుంటారా లేదా మేము డైరెక్ట్లీ యూనివర్సిటీకి పే చేయాలా. సో డైరెక్ట్లీ యూనివర్సిటీకి పే చేయాలంటేనే మీరు ముంగట ప్రాసెస్ చేయాలి ఆ ఏజెంట్తో, లేదంటే వాళ్ళే మీ యూనివర్సిటీ ఫీజ్ తీసుకుంటున్నారని మీకు తెలిసినట్టయితే అక్కడే మీరు వద్దు అని చెప్పేసేయండి. ఎందుకంటే ఎప్పుడైనా యూనివర్సిటీ ఫీజ్ యూనివర్సిటీ వాళ్ళు డైరెక్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంటారు, ఎవరి హ్యాండ్లో ఇవ్వద్దు అని చెప్తారు. సో అది ఒకటి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు యూనివర్సిటీ ఫీజ్ ఏజెంట్కి పే చేస్తారు, ఇన్ని డాలర్స్ అని వాళ్ళు చెప్తారు. సో అందులో యూనివర్సిటీ ఫీజ్ వాళ్ళు యూనివర్సిటీకి పే చేయకపోతే ముందుకు వెళ్ళిన తర్వాత మీకే ప్రాబ్లం వస్తుంది. సో ఆ యూనివర్సిటీలో ఫీజ్ వెళ్ళకపోతే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు అలౌ చేయరు యూనివర్సిటీకి. సో అది ఒకసారి చూసుకోండి. అంతేకాకుండా ఇక్కడ మీరు కావాలంటే మా మోక్ష్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి, 36 బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. సో మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా కానీ మీకు మోక్ష్ ఒకటే చెప్తుంది. కన్సల్టెన్సీ చార్జెస్ ఏదైతే ఉందో అది అలగ్ చెప్తుంది, వేరే చెప్తుంది. అండ్ ట్యూషన్ ఫీజ్, యూనివర్సిటీ ఫీజ్ ఏదైతే ఉందో అది వేరే చెప్తుంది. సో అందులో మీరు కంపేర్ చేసుకోవచ్చు కన్సల్టెన్సీ ఫీజ్ ఎంత ఉందో అండ్ యూనివర్సిటీ ఫీజ్ ఎంత ఉందో. అండ్ యూనివర్సిటీ ఫీజ్ మీరు డైరెక్ట్లీ బ్యాంక్కి పే చేస్తారు, కన్సల్టెన్సీ ఫీజ్ ఏదైతే ఉందో అది మాకు పే చేస్తారు, అంటే కన్సల్టెన్సీకి పే చేస్తారు. సో ఆ రెండు కంబైన్ మీరు చేసినట్టయితే మీకు డిఫరెన్స్ దొరుకుతుంది కి మీరు వేరే ఏజెంట్స్ దగ్గర వెళ్తే వాళ్ళు ఎంత చెప్తున్నారు, ఎంత డిఫరెన్స్ వస్తుంది. మీరు తక్కువ ఛార్జెస్లో వాళ్ళు చేసిస్తున్నారని వెళ్తారు, బట్ ఇక్కడ డిఫరెన్స్ చూసినట్టయితే మీకు అక్కడ డిఫరెన్స్ అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తు పెట్టుకునేది ఏంటంటే, మొత్తం ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో, యూనివర్సిటీ ఫీజు ఏదైతే ఉందో మీరు డైరెక్ట్లీ యూనివర్సిటీ అకౌంట్కే పే చేయాలి, ఎవరికి పే చేయదు. అండ్ ఇంకొకటి కూడా ఉంది. సో అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కూడా ఒకళ్ళని పంపిస్తారు, సో అక్కడ డాలర్స్ మీరు పే చేయవచ్చు అని చెప్తారు. సో అలా కూడా పే చేయరాదు, డైరెక్ట్లీ యూనివర్సిటీ ఫీజ్ డాలర్స్ మీరు యూనివర్సిటీ అకౌంట్కి పే చేయాలి. మీకు ఇంకా వీడియోస్, ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఇంతే కావాలనుకుంటే మీకు కింద ఇచ్చిన బటన్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్ రావాలంటే వచ్చే వీడియోస్ది మీరు బెల్ బటన్ నొక్కండి. సో మీకు వచ్చే వీడియోస్ మొత్తం నోటిఫికేషన్ మీకు దొరికిపోతుంది.